రోహిణి కార్తి ముగిసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బాణుడు భగభగమంటున్నాడు. ఉదయం 6 గంటలైతే చాలు, అధిక ఉష్ణోగ్రతలు తోడు అధిక ఎక్కువగా కూడా వడగాల్పులు ఉండడంతో ఇంటి నుండి ప్రజలు బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి, అదే నేపథ్యంలో ఎక్కువగా వడగాల్పులు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం తెలుసుకునేందుకు మనతో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్నారులు ఎటువంటి జాగ్రత్తలు? నార్మల్గా మన బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే 36.5 to 37 degrees centigrade ఉంటుంది. దీన్ని ఇన్నర్ కోర్ టెంపరేచర్ అంటాం. సి ఈ ఇన్నర్ కోర్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వటానికి మన బాడీలో మన బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఆర్గన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, సపోజ్ మన స్కిన్ మీద టెంపరేచర్ని సెన్స్ చేసే రిసెప్టార్స్ ఉంటాయి. టెంపరేచర్ పెరగంగానే ఆ రిసెప్టార్స్ స్టిమ్యులేట్ అయ్యి మన బ్రెయిన్ హైపోథాలమస్కి సిగ్నల్స్ పంపుతాయి. హైపోథాలమస్ ఏం చేస్తుంది, ఈ టెంపరేచర్ని ఎలా తగ్గించాలని రెండు విధాలుగా చేస్తుంది. ఒకటి ఏంటంటే బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేసి బ్లడ్ రక్త ప్రసరణ ఎక్కువ చేసి హీట్ని బయటికి పంపిస్తుంది. ఇంకో పద్ధతి ఏంటంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి చెమట గ్రంథులు, ఆ స్వెట్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ చేస్తే ఎక్కువ స్వెట్ వచ్చి బాడీ నుంచి హీట్ని బయటికి పంపిస్తుంది. ఈ రెండు రకాలుగా మన హైపోథాలమస్ మన బయట ఉన్న ఎక్కువ ఉష్ణోగ్రతల్ని మన బాడీ మీద ఎఫెక్ట్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. సపోజ్ ఈ మన హైపోథాలమస్కి టెంపరేచర్ థర్మోరెగ్యులేషన్ అంటాం. ఈ థర్మోరెగ్యులేషన్ అనేది మన బాడీని తక్కువ చలి వాతావరణంలో కానీ వేడి వాతావరణంలో కానీ ఇన్నర్ కోర్ టెంపరేచర్ పెరగకుండా మనం కాపాడుతుంది. దీన్ని థర్మోరెగ్యులేషన్ అంటాం. ఈ థర్మోరెగ్యులేషన్ ఫెయిల్ అయినప్పుడు 3 రకాలుగా మన బాడీ మీద ఎఫెక్ట్ ఉంటాయి. మైల్డ్ హీట్ స్ట్రోక్ని మైల్డ్ తీవ్రతను ఏమంటారంటే హీట్ క్రాంప్స్ అంటారు. హీట్ క్రాంప్స్లో ఏమవుతుందంటే బాడీ వేడవుతుంది, మజిల్స్ ఏమో క్రాంప్లు అంటే పట్టేసినట్టు పిక్కలు పట్టేసినట్టు వస్తుంది. ఇదేంటంటే ఎర్లీ స్టేజ్, వేడి తీవ్రతకి ఎర్లీ స్టేజ్ ఇది. దీన్ని మనం గుర్తిస్తే ఎక్కడైనా ఆగి నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఆగి చల్లటి ప్రదేశంలో కూర్చుని కొంచెం వాటర్ కానీ కొంచెం ద్రవ పదార్థాలు తాగితే అప్పటితో ఈ స్టేజ్ ఆగిపోతుంది. జనరల్గా మనం ఏంటంటే 1 గంట నుంచి 4 గంటల లోపు మనం బయటకు వెళ్ళటం అంత మంచిది కాదు, ఆ టైంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. మనం ఫస్ట్ స్టేజ్ మైల్డ్ స్టేజ్ హీట్ క్రాంప్స్ అంటాం, దీన్ని పట్టించుకోకుండా వెళితే నెక్స్ట్ స్టేజ్ హీట్ ఎగ్జాస్టన్ స్టేజ్ అంటాం. హీట్ ఎగ్జాస్టన్ స్టేజ్లో ఏమవుతుందంటే బాడీ నుంచి స్వెట్ ద్వారా బాడీ లవణాలంతా బయటికి పోయి డీహైడ్రేషన్ వస్తుంది. ఈ డీహైడ్రేషన్ రావటం వల్ల ఏమవుతుందంటే మన చైల్డ్ కానీ వృద్ధులు కానీ ఏమవుతుందంటే వాళ్ళలో ఆల్టర్డ్ సెన్సోరియం, కొంచెం డ్రౌజీ కావటం, హెడేక్ రావటం, పిక్కలు పట్టేయటం, దాహం అవటం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటప్పుడు ఏం చేయాలంటే చల్లటి ప్రదేశంలో కూర్చుని వాటరు తీసుకోవాలి, డ్రింక్ తీసుకోవాలి. దీంట్లో ఈ హీట్ ఎగ్జాస్ట్ అనేది మధ్య స్టేజ్, ఎర్లీ స్టేజ్ ఏమో హీట్ క్రాంప్, హీట్ ఎగ్జాస్ట్ అనేది 2వ స్టేజ్. హీట్ ఎగ్జాస్ట్లో ఏమవుతుందంటే మన నాడి చూస్తే ర్యాపిడ్గా వీక్గా ఉంటుంది మన నాడి చూస్తే. సో దీంట్లో ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, ఏది మజ్జిగ కానీ ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఈ హీట్ ఎగ్జాస్టన్ స్టేజ్ని హీట్ స్ట్రోక్కి వెళ్లకుండా కాపాడుతుంది. అన్నిటికంటే సివియర్ స్టేజ్ 3rd స్టేజ్ ఏంటంటే హీట్ స్ట్రోక్. ఈ హీట్ స్ట్రోక్లో ఏమవుతుందంటే నెమ్మదిగా బాడీలోంచి వాటరు లవణాలు వెళ్ళిపోయి స్పృహ తప్పుతా, మాట తడబడతా, ఎక్కడ పడితే అక్కడ పడిపోతా, సో కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్తారు. ఈ స్టేజ్లో మనం ఏంటంటే ఓవరాల్ డ్రింక్స్ ఇవ్వడానికి ఉండదు, అన్కాన్షియస్గా ఉంటాడు. ఈ టైంలో మనం డ్రింక్స్ ఓవరాల్గా ఇవ్వకూడదు. మన 2nd స్టేజ్లో ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం. ఈ స్టేజ్లో ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే అన్కాన్షియస్గా ఉంటాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్స్ తాగలేకపోతాం, ఏమవుతుందంటే మన స్పృహ లేనప్పుడు లంగ్స్లోకి వెళ్ళి ఇమీడియట్గా ప్రాబ్లం వస్తుంది. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటే మనం ఏసీ రూమ్లో కానీ లేకపోతే చల్లటి ప్రదేశంలో తీసుకెళ్ళి
ముందు ఏబీసీ అంటాం, ఎయిర్వే. ఎయిర్వే అంటే శ్వాస చూడటం, బ్రీదింగ్, సర్క్యులేషన్ ఈ మెయింటైన్ చేసుకుంటా, ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటా, డాబ్యూటమిన్ అనే డ్రగ్ ఉంటుంది దాన్ని ఇచ్చుకుంటా, కొంచెం ఐస్ ప్యాక్స్ ఉంటాయి. ఐస్ ప్యాక్స్ ఎక్కడ? గ్రాయిన్స్లో కానీ యాక్జిలలో కానీ కోల్డ్ బ్లాంకెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా అప్లై చేసుకుని వాతావరణ ఉష్ణోగ్రత తగ్గించుకుని అప్పుడు మన స్పృహలో రాగానే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇస్తే ఈ స్టేజ్ నుంచి బయటపడవచ్చు. దీన్ని హీట్ స్ట్రోక్ అంటాం. ఇదే కొద్దిగా సివియర్ స్టేజ్. హీట్ స్ట్రోక్ నుంచి రికవర్ అవ్వడానికి 1 to 2 డేస్ పట్టవచ్చు, కొంతమందికి 1 మంత్ కూడా పట్టవచ్చు. సో ప్రివెంట్ చేయాలంటే ఈ 3 స్టేజెస్ నుంచి మనం హీట్ స్ట్రోకు, హీట్ ఎగ్జాస్ట్, హీట్ క్రాంప్స్, మైల్డ్ ఏమో హీట్ క్రాంప్స్, సివియర్ ఏమో హీట్ స్ట్రోక్, మధ్యలో హీట్ ఎగ్జాస్ట్, ప్రివెంట్ చేయాలంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక గొడుగు కానీ, బ్లాక్ గాగుల్స్ కానీ, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ మనం క్యారీ చేసుకుంటా, ఒక 2 అవర్స్ మధ్యలో గ్యాప్ తీసుకుంటా కూర్చుని, మన అత్యవసరం అయితేనే మనం 1 గంట నుంచి 4 గంటల మధ్యలో ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం ఈ హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమనం పొందవచ్చు. సార్, చిన్నారుల్లో ఎక్కువగా కూడా చిన్నారు వృద్ధులు కూడా ఈ వేసవి తాపం చాలా ఇబ్బంది పడుతున్నది, వాళ్ళు ఎటువంటి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, ఏది మజ్జిగ కానీ, ఎక్కువ ఓఆర్ఎస్ ద్రావణాలు కానీ, బయటకు వేడికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఏసీ రూమ్లో ఉంటాం కానీ, అట్లా చూసుకుంటే కొంతవరకు మనం హీట్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు. ఏదైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సాధ్యమైనంత వరకు 1 గంట నుండి 4 గంటల వరకు ఇంటి పట్టునే ఉండాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు అత్యవసర సమయాల్లో బయటకు వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ప్రజలు బయటకు వస్తే ఈ సమ్మర్ స్ట్రోక్ నుండి బారిన పడకుండా కాపాడుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ గారు అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చండీతో సుధాకర్, ఆర్టీవీ, ఏలూరు నుండి.